నేను చచ్చిపోతాను అని ఆ అమ్మాయిని ఏమన్నా ఆ అమ్మాయికి ఏమన్నా ఎమోషనల్ గా ఆ అమ్మాయికి చెప్పాలని ప్రయత్నం చేశారా? నేనా? మేడం చేసి ఎప్పుడు అది యాక్సెప్ట్ చేయక ముందు 17 ఏళ్ల వయసులో మీరు యాక్సెప్టెన్స్ కోసం ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్? దాన్ని తప్పనంటారా? కాదు కాదు, మీరు చేయి కోసుకుంటానని బెదిరించారంట కదా. నేను బెదిరించిన మేడం, ప్రూఫ్ పెట్టమనండి నాకు. తక్షణమే బయటకు వచ్చేసేసి మీ పేరెంట్స్ మేడం. ఓకే నిమిషం, నాకు అర్థమైంది. నేను రా అన్నప్పుడే, రాకపోతే ఇప్పుడు ఆమె ఏమన్నా వేసుకుంటే బాధ్యత ఎవరు మేడం చెప్పండి. నేను అడిగినా మేడం అమ్మాయిని, అమ్మాయి ఏమంటుంది, మా అమ్మ ఒక్కసారి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చెప్పింది. లేదు లేదు, మీ తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి, తప్పు చేసింది మీరు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నది మీరు. మీ వైపు నుంచి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, ఫోన్ మీరే చెయ్యాలి ఫోను. ఓకే, వారు మీ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం అనే ప్రయత్నం గానీ అవేం చేయలేదా? మేము పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ కి వెళ్ళి కాల్ చేపిస్తే వాళ్ళ డాడీ నా బిడ్డ అనిపోయింది, అవసరం లేదు ఇచ్చేసేయండి అని చెప్పాను. మరి మీరు ఇంత తొందరపడి 18 సంవత్సరాల 3 నెలలకి మీరు పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇంట్లో చాలా టార్చర్ చేసింది. ఏం చేశారమ్మా? కొట్టిల్లు చాలా కూడా ఎన్కాలేము. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు జీవితమే చదరంగం. నమస్తే మేడం. నమస్తే. ఎస్ మేడం, ఒక్కసారి అయితే మనకి అతన్ని మురళీకృష్ణ గారి ఇప్పుడు ఎవరైతే పాపం చేసుకున్నాడో అతని నెంబర్ కూడా మన దగ్గర ఉంది, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు అతని వైపు నుంచి వాళ్ళ వర్షన్ కూడా వింటే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఆలోచన విధానం. ఇప్పుడు ఆ తండ్రి కోరిక కూడా అదే కదా. ఇప్పుడు ఆయన లాస్ట్ లో అడిగింది కూడా అదే, అసలు అతను ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో కూడా తెలియదు నాకు. బట్ మన సైడ్ నుంచి ఒక ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. హలో, హరీష్ గారు అండి మాట్లాడుతుంది? నేను ప్రసన్న అని మాట్లాడుతున్నానండి, ట్రీ మీడియా ఛానల్ నుంచి. ఫ్రీగా ఉన్నారా, మాట్లాడచ్చు? యా, మురళీకృష్ణ గారు జస్ట్ ఒక 10 మినిట్స్ బ్యాకే మాతో మాట్లాడటం జరిగింది. మీరు వాళ్ళ అమ్మాయిని కంప్లీట్ గా ట్రాప్ చేసి మ్యారేజ్ చేసుకున్నారు అనే విషయం ఆయన పదే పదే చెప్పడం జరుగుతుంది. అసలు ఏంటండి, ఏం జరిగింది, అసలు వాస్తవం ఏంటి అనేది మీ సైడ్ నుంచి కూడా ఒక వినాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఏ ఛానల్ అండి అది? ఓకే, హరీష్ గారు, నా పేరు కృష్ణకుమార్ అండి. చెప్పండి. నేను కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను మీతో, వీడియో తర్వాత చూస్తాను నేను ఖచ్చితంగా. అయితే మీరేం చదువుకున్నారండి? MBA ఫస్ట్ ఇయర్. ఎక్కడ చేస్తున్నారు? కరీంనగర్ లో. మీరు ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారని తెలిసింది మాకు. పార్ట్ టైం కాదండి, ఫుల్ టైమే. నేను ఓన్లీ ఎగ్జామ్స్ వచ్చి రాసి వెళ్తా అంతే. జాబ్ ఎక్కడ చేస్తున్నారు మీరు? హైదరాబాద్ లో. జీతం ఎంత అండి మీకు? జీతం ఎంత? నేను రీసెంట్ గానే జాయిన్ అయినా జాబ్ లో, స్టార్టింగ్ 20,000 శాలరీ. ఓకే. ఇప్పుడు ఈ పాప మీకు అంటే తన పేరేంటండి? అనుష్ణ. అనుష్ణ కదా, అనుష్ణ మీకు ఎక్కడ పరిచయం? ఇంటి దగ్గర అండి. అంటే మీరు వాళ్ళు ఒక చోటే ఉంటారా? ఒక చోటని కాదు, అంటే ఒకటే ఏరియా. ఒకటే ఏరియాలో ఉంటారు. కొంచెం మీ కుటుంబ నేపథ్యం చెప్తారా? ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ పవర్ లూమ్ వర్కర్. పవర్ లూమ్ వర్క్. మా ఊర్లో పవర్ లూమ్స్ అన్ని బంద్ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేస్తారు, ఖాళీగా. ఖాళీగా ఉన్నారు. మదర్ అండి? మా అమ్మ కుకింగ్ మాస్టర్. కుకింగ్ మాస్టర్. ఓకే. మీరు ఎంత మంది పిల్లలు? ముగ్గురు అక్కయ్యలు. అక్కలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అందరికి మ్యారేజెస్ అయిపోయినాయి. ఓకే. మరి అవి ఫాదర్ చూస్ చేశారా అండి ఆ పెళ్ళిళ్ళు? ఫాదర్ వాళ్ళు చూస్ చేశారు. అంటే అరేంజ్డ్ మ్యారేజెస్ అవన్నీ? అంటే చిన్నక్కది
లవ్ మ్యారేజ్ కాకపోతే ఇంట్లో ఒప్పించి చేసుకున్నారు వాళ్ళిద్దరు, వాళ్ళ సైడ్ మా సైడ్ ఇంట్లో ఇద్దరు సైడ్ ఒప్పించి చేసుకున్నారు. ఇంకా ఇద్దరు ఇద్దరు అక్కలది మటుకు ఇంట్లో వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజెస్. ఇప్పుడు మీరు ఈ అనుష్ణని మ్యారేజ్ చేసుకున్నారు కదా, ఈమె ఈమెతో పరిచయం ఎలా జరిగింది, ఏమన్నా చెప్పగలరా? పరిచయం అంటే ఏం లేదండి, నార్మల్ గా చూసిన. ఎక్కడ కనిపించారు మీకు ఆవిడ? తను ఎక్కడ కనిపించారు మీకు? వాళ్ళ ఇంటి దగ్గరే. ఓకే, సొంతూరు సిరిసిల్ల అండి మీది కూడా? సిరిసిల్ల. మరి ఇప్పుడు తను ఇంజనీరింగ్ జాయిన్ అయింది కదా, మరి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీరు చేసుకుంటే బాగుండేది కదా, మీరు ఎందుకు తొందరపడ్డారు? మేము అనుకున్నాం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాతనే ఇంట్లో ఇద్దరు ఇంట్లో ఒప్పించే చేసుకుందాం అనుకున్నాం. మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నేను పెట్టిన మెసేజెస్ మా దగ్గర ఉన్నాయి. ఇంకా ఎవరి దగ్గర ఎవరికి పెట్టారు మెసేజెస్? నేనే అమ్మాయికి చెప్పిన, ఇంట్లో ఒప్పించే చేసుకుందాం, ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసిన. కాకపోతే రీసెంట్ ఇంతకు ముందుకు ఒక 6 మంత్స్ బ్యాక్ ఇంత తెలిసింది నాతో మాట్లాడుతుంది. సో అమ్మాయిని చాలా కొట్టిర్రు, చాలా కొట్టి ఇబ్బంది అయ్యేసరికి తనతో చెప్పుకొని ఏడ్చింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ డాడీ ఆమె కొత్త నంబర్ కొత్త సిమ్ ఇచ్చింది. ఓకే, కొత్త నంబర్ కొత్త సిమ్ ఇస్తే నాకు తెలియదు కదా ఆమె కొట్టిర్రు ఏమైంది అది అని. ఆమె కాలేజ్కి వెళ్ళాక ఒక 1 వీక్ తర్వాత కాల్ చేసింది, ఆమె కొత్త నంబర్ వచ్చింది కాల్ చేసింది ఇట్లా ఇట్లా అయిందని చెప్పింది. అయితే వాళ్ళ డాడీ దీనికి ఏం చేస్తుందంటే వాళ్ళ దోస్తులు ఇచ్చారు నంబర్లు అది ఇది అంటే వీళ్ళ బిడ్డ నంబర్ వాళ్ళు మా దోస్తుల గారికి ఇట్లా అవుతుంది మేడం, ఏ ఆలోచించండి సార్. ఏమన్నారు వాళ్ళ డాడీ? ఏమన్నారంటే కొత్త నంబర్ ఇచ్చినా కొత్త ఫోన్ ఇచ్చినా దోస్తులు అందరు కలిసి ఏదో గుడ్పుట్ అని చేసి నంబర్ తెలుసుకుని ఆయనకి ఇచ్చారు అని మాట్లాడింది. సో వాళ్ళ బిడ్డ నంబరు మా దోస్తులకి ఇట్లా తెలుస్తాయి చెప్పండి, పర్సనల్ నంబర్ కొత్త నంబరు, ఆమెనే నాకు ఫోన్ చేసింది ఇట్లా ఇట్లా అయిందని చెప్పింది చెప్తే ఒప్పుకోవట్టు మళ్ళా దొరికినప్పుడు ఇంత చెప్పేసి అని చెప్పిన. మళ్ళా రీసెంట్ గా ఉగాది పండక్కి ఇంటికి వచ్చింది, వచ్చినప్పుడు కొట్టిరంట చాలా కొట్టిరంట. ఎందుకు? మళ్ళా దొరికింది అంటే ఫోన్ ఏం డిలీట్ చేయలే, చార్జ్ చేసుకున్నది ఏం డిలీట్ చేయలే, దొరికింది కొత్త నెంబర్ తోటి. మళ్ళీ మీ ఇద్దరు చార్జ్ చేసుకుంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త నెంబర్ తో కూడా మీరు చాట్ చేసుకుంటున్నారు, అది వాళ్ళ ఫాదర్ చూసారు అంతే కదా? చూసారు, చూసి మళ్ళీ కొట్టారు. కాదు వాళ్ళ మదర్ వాళ్ళ తమ్ముడి చూసారు. ఓకే, చాలా కొట్టిర్రు నైట్, చాలా కొట్టిర్రు అంట. కొట్టగానే నాకు మెసేజ్ చేసింది హైదరాబాద్ లో ఉండే అప్పుడు, నైట్ కి నైట్ వచ్చేసిన. వాళ్ళ డాడీ తెలిస్తే చంపేస్తాడు అది అని భయపడ్డది ఆమె, భయపడి మా డాడీకి పొద్దున్న లేస్తే చెప్తారు వెళ్ళిపోదాం అది ఇది అని అంటే సరే అని వచ్చేసిన. నా దగ్గర ఇంకా మెసేజ్ కూడా ఉన్నాయి, వాళ్ళ డాడీ ట్రాప్ ట్రాప్ అంటుంది కానీ మేడం ట్రాప్ వేస్తే ఎవరైనా వాడుకుని వదిలిపెడతారు మేడం, ఇట్లా పెళ్లి చేసుకుని ఇంట్లో తీసుకొచ్చుకోరు. మీరేంటి ఎప్పుడన్నా ఒకసారి నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను అని కోసుకుని నేను చచ్చిపోతాను అని ఆ అమ్మాయిని ఏమన్నా ఆ అమ్మాయికి ఏమన్నా ఎమోషనల్ గా ఆ అమ్మాయికి చెప్పాలని ప్రయత్నం చేశారా? నేనా? మేడం చేసిన, ఎప్పుడు అది యాక్సెప్ట్ చేయకముందు. ఓకే, అంటే నన్ను యాక్సెప్ట్ చేయకముందు ఇదంతా జరిగిన తర్వాత మేము అండర్స్టాండింగ్ వచ్చినాం. మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది. మరి మీరు 17 ఏళ్ల పాపతోటి అలా ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ అనిపిస్తుందా మీకు? మేడం ఎమోషనల్ అవ్వడం అంటే నేను ఏం అడిగినా మేడం, ఇంట్లోకి వెళ్ళి వచ్చాయని అడగలే, జస్ట్ లవ్ అడిగినా ఆమె యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను చెప్పేసిన మనం సెటిల్ అయిన తర్వాత ఇంట్లో లోపించుకొని పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసరికి ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. కాదండి హరీష్ గారు, నేను ఒక మాట అడుగుతాను. చెప్పండి. అసలు 17 ఏళ్ల అమ్మాయిని యాక్సెప్ట్ చేయించుకుంటానికి అంటే 17 ఏళ్ల వయసులో మీరు యాక్సెప్టెన్స్ కోసం ప్రయత్నం చేయటం ఎంతవరకు కరెక్ట్? మేడం అది దాన్ని తప్పనంటారా? నేనేమన్నా చేయలు పోసుకొని ఆమె ఇబ్బంది పెట్టినా? నేను అడిగిన ఎమోషనల్ గా బతిమలా అన్న, ఆమె నా ఇంటెన్షన్ అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేసింది, దాన్ని తప్పంటారా? కాదు కాదు, మీరు చేయి కోసుకుంటానని బెదిరించారంట కదా. నేను బెదిరించిన మేడం, ప్రూఫ్ పెట్టమానండి నాకు. కాదండి, మీకు అసలు ఆ పాపకి ఏ ఏజ్ ఉన్నప్పుడు, తనకి ఎంత ఏజ్ ఉన్నప్పుడు మీ ఇద్దరు లవ్ చేసుకోవటం స్టార్ట్ చేశారు? ఆమె ఇష్టపడింది నాకు చెప్పలే. ఓకే, కానీ నాకు తెలిసింది మాత్రం 1 ఇయర్ బ్యాక్. నేను
ఆ పాప వెనకాల తిరిగింది ఫైవ్ ఇయర్స్ అవుతుంది 2019 నుండి తిరుగుతున్నా. అంటే ఇప్పుడు ఆ పాప 10th class చదివేటప్పుడు? అవును. మరి 10th class చదివేటప్పుడు అప్పుడు మీరేం చేస్తున్నారు 5 ఇయర్స్ క్రితం? నేను ఇంటర్ మేడం. మీరు ఇంటర్ చదువుతున్నారు, ఆమె 10th class చదువుతుంది. మరి ఆ టైంలో ఇష్టపడటాలు, అది జీవితాంతం ఇష్టపడటాలు, పెళ్ళిళ్ళు దాకా ఆలోచించటాలు, అవన్నీ అంటే బాగా చూసుకుంటాను అనటాలు అవన్నీ ఉంటాయి అంటారా ప్రాక్టికల్గా? యాక్చువల్లీ మేడం అది ఒకటి, అదొక స్టేజ్ మేడం అంతే. అట్లాక్షన్ స్టేజ్ అట్లనే అయిపోతుంది. నేను దాన్నే కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన, ఏం ఆమెను చూసి ఇంకొక అమ్మాయితో ప్రపోజ్ చేయడంలో అట్లాంటివి ఏలే నేను. సో నేను ఫిక్స్ అయిపోయినా, ఈ అమ్మాయి బాగుంది చేసుకుంటా, ఇంట్లో నొప్పి చేసుకుంటా అని ఫిక్స్ అయినా. కానీ ఒకసారి ఫస్ట్ టైం తెలిసినప్పుడు వాళ్ళ డాడీ నాకు ఫోన్ చేసి ఇట్లా పడితే అట్లనే తిట్టినారు, ఇంకా రికార్డింగ్ ఉంది మేడం. నేను ఏంటంటే మీడియా ముందుకు నేనే వస్తలే, ఎందుకు వాళ్ళ ఇంట్లో పరువు పోతుంది, ఆయననే తీసుకున్నాడు సగం. ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చి నిజాలని మాట్లాడితే మళ్ళీ వాళ్ళ పరువు పోతుంది, మళ్ళీ ఈ అమ్మాయి స్టడీ డిస్టర్బ్ అవుతుంది. అందులో వాళ్ళ నాన్న పరువు పోవడానికి ఏముందండి? ఎన్టీవీ నుండి నాకు కూడా ఫోన్స్ వచ్చినాయి ఇంటర్వ్యూ చేయండి అని. కాదమ్మా హరీష్, నేను ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఇంత అమ్మాయి వయసు 16 ఏళ్ళు 17 ఏళ్ళు అన్నప్పుడు ఏ తల్లిదండ్రులైనా ప్రేమను ఒప్పుకుంటారా? ఇప్పుడు మీ మీ ఓన్ సిస్టరే ఇట్లా చేస్తే మీ పేరెంట్స్ అయితే ఒప్పుకునేవాళ్ళా? ఏది 16 17 ఏళ్ల వయసులో ఏది 16 ఏళ్ళప్పుడా? 16 ఏళ్ళు కాదు, లేదమ్మా నేను ఇప్పుడు గురించి కాదు మాట్లాడేది హరీష్, అంతకు ముందు సంగతి అడుగుతున్నాను నేను. అదే మేడం, అంతకుముందు ఇంట్లో తెలియలేదు కదా, 6 మంత్స్ బ్యాక్ తెలిసింది. ఇంట్లో 6 మంత్స్ బ్యాక్ తెలిసినప్పుడు వాళ్ళ డాడీ అయినా సరే, ఇప్పుడు ఈ జనరేషన్ ఎట్లాంటిదో ఆయనకు తెలుసు, అర్థం చేసుకుని మరి పిల్లాడు ఎట్లాంటాడు అది అని ఎంక్వైరీ చేయలే, ఏం చేయలే. నాకు ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండు. కాదు హరీష్ గారు, మురళీకృష్ణ గారు కంప్లీట్ గా వేరేలే చెప్పారు, మీరే. అదే మేడం, మీరు తెలుసుకుని మాట్లాడండి ఏది ఎంత చేస్తున్నామండి. ఇప్పుడు ఆయన వర్షన్ విన్నాము కంప్లీట్ గా, ఆయన ఏం చెప్పారు అనేది కూడా మీతో డిస్కస్ చేస్తుంది, దానికోసమే మీరు మెసేజ్ చేశారు బయటికి రమ్మని. తక్షణమే బయటకు వచ్చేసేసి మీ పేరెంట్స్ మేడం. ఒకే నిమిషం, నాకు అర్థమైంది. నేను మెసేజ్ చేసిన ఎందుకనంటే ఆమె ఏమన్నది, శనివారం నాడు నైట్, ఓకే లాస్ట్ సాటర్డే నైట్ రా అని నాకు మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూడలేదా మరి వాళ్ళ డాడీ? నా మెసేజ్ చూసాడు. ఓకే ఆమె ఇప్పుడు నేను రా అన్నప్పుడు నేను రాకపోతే ఇప్పుడు ఆమె ఏమన్నా వేసుకుంటే బాధ్యత ఎవరు మేడం చెప్పండి? నేను అవ్వాలి డాడా. సో నేను అది ఆలోచించి నేను చక్కగా వచ్చేసిన ఇంటికి. డైరెక్ట్ గా పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి, పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేపించారు. ఆ తర్వాత నేను ఒక 100కి పైగా అతనికి ఫోన్లు చేశాను, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అని చెప్పి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి బిఫోరే చేశారు 100 కాల్స్. చెప్పేది ఒకసారి అయితే వాళ్ళ ఇంట్లో దగ్గర నా నంబర్ ఉంది, ఫస్ట్ టైం దొరికినామని చెప్పినా కదా, అప్పుడు నా నంబర్ ఉంది. నంబర్ ఉంటే ఏం చేసారు అంటే కాల్స్ మీద కాల్ చేసారు. సరే నేను లిఫ్ట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను లిఫ్ట్ చేస్తే ఎటువడతాడు మాట్లాడతారు, తిడతారు, అమ్మాయిని తీసుకురా అది అంటారు. ఇప్పుడు అమ్మాయి ఫోన్ అని మెంటల్ గా డిసైడ్ అయినా కానీ తీసుకో ఎట్లా తీసుకోవడం అని చెప్పాను ఏంటి కాదా. కానీ ఏదేమైనా మీరు వాళ్ళ నాతోనే మేడం, నా దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా, చచ్చిపోదాం అన్నది. ఇద్దరం చచ్చిపోతే ఎవరి మీదకి వస్తుంది మేడం చెప్పు బాధ్యత? ఎందుకు ఇప్పుడు నాకేజ్ వచ్చింది, ఆమెకేజ్ వచ్చింది, పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. పెళ్లి చేసుకుని నేను స్టడీ కంటిన్యూ చేయిస్తాను, మాటిచ్చిన సిజయ్ సార్ తోని స్టేషన్ లో ఖచ్చితంగా కంటిన్యూ చేయిస్తా స్టడీ. ఆ 4 ఇయర్స్ తర్వాత ఆమెకు జాబ్ వచ్చిన తర్వాతనే కెరీర్ ప్లానింగ్ ఏదైనా అని అక్కడనే చెప్పినా నేను సిజయ్ సార్ తోని. అయినా వాళ్ళ డాడీ అర్థం చేసుకోకుండా సర్టిఫికేట్లు ఏమియా, ఏం చేసుకుంటా చేసుకోవాలని మాట్లాడేది. ఇది నేను కాలేజీలో పోయి నేను మాట్లాడతా అని నేను ఆలోచించుకున్నా మొత్తం. కాదండి, మీరు వాళ్ళ పాపతో అసలు మాట్లాడించడం లేదని, అనుష్నాతో కంప్లీట్ గా కంట్రోలింగ్ లో మీరు పెట్టుకున్నారని, ఆ పాపను అసలు బయటకు రానివ్వటం కానీ ఆ పాపతో మాట్లాడించడం కానీ చేయనివ్వట్లేదు అనేది ఆయన వాదన. ఒక్క నిమిషం మేడం, మీరు అన్నది పాయింట్ నేను అర్థం చేసుకుంటా. ఇప్పుడు మాట్లాడించడం లేదని అంటే నేను ఫోన్ చేస్తానా మేడం, వాళ్ళు ఫోన్ చేయాలా మా పాప ఎట్లుందా అని చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో కాల్ చేపిస్తారు,
వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసారు, నేను ఎవరు ఫోన్ చేసినా మీకు ఇస్తున్నా, ఇదిగో మాట్లాడు మీ ఫ్రెండ్ ఇదిగో మాట్లాడు మీ ఫ్రెండ్ అని. అదే వాళ్ళ మమ్మీ కాల్ చేసాను నేను ఇయ్యానా మేడం చెప్పండి. అట్లా కాదు హరీష్, ఇప్పుడు వాళ్ళు మీరు పోలీస్ స్టేషన్ కి వచ్చేలోపు చాలా సార్లు కాల్ చేస్తే మీరు ఎత్తలేదు కదా ఫోన్. అవును మేడం, లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ అవును, అప్పుడు లిఫ్ట్ చేయకపోవడానికి మీరు ఏం చెప్తున్నారు? మీరు ఏదైతే పని చేద్దాం పోవడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేనే తీసుకెళ్ళినా అని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. ఇంట్లో కనబడకపోయేసరికి నేనే తీసుకెళ్ళినా అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సో నాకు ఫోన్ లో ఫోన్ చేసి మేము అప్పటికే మ్యారేజ్ చేసుకున్నాం, పోలీస్ స్టేషన్ కి వస్తున్నాం బైక్ మీద ఉండే, లిఫ్ట్ చేయలే, కట్ చేసిన నేను ఎన్నిసార్లు. ఎక్కడ చేసుకున్నారు మీరు పెళ్లి? స్టేషన్ లోకి వచ్చి వాళ్ళ డాడీకి కాల్ చేయించిన తర్వాత ఫోన్ లో అయిపోయినాయి నాకు. కాదమ్మా, నేను అడిగేది అది కాదు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిన తర్వాత మీరు ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? మేము వేములవాడ దగ్గర చేసుకున్నాం మేడం. వేములవాడ దగ్గర చేసుకున్నారు అంటే గుడిలో చేసుకున్నారా? గుడిలోనే. మరి సర్టిఫికెట్ గానీ ఏమన్నా ఉందా మీ దగ్గర? గుడిలో సర్టిఫికెట్ లేదు మేడం, నిన్ననే మ్యారేజ్ చేసుకున్నాం మేము. నిన్న మ్యారేజ్ చేసుకున్నాం, వేరే టెంపుల్ లో సర్టిఫికెట్ ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు ఒక 2-3 డేస్ లో మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తీసుకెళ్లి కాలేజీలో చూపెట్టి ఇక్కడ నుండి అమ్మాయి బాధ్యత నాదని చెప్పి మా అమ్మతోని మా పేరెంట్స్ ఇట్లా మాట్లాడించి కాలేజీలో జాయిన్ చేయించుకోండి అని రిక్వెస్ట్ చేస్తాం. అసలు వాళ్ళు జాయిన్ చేసుకోను అంటానికి ఏం లేదు. అదే మేడం, ఇప్పుడు మా దగ్గర తప్పేం లేదు మేడం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా చేస్తారనే భయంతో ఇప్పుడు ఆమె అట్లా నాతో మాట్లాడింది. నేను ఆమె ఏమైనా చేసుకుంటానో భయంతో తీసుకుపోయినా తప్ప నాకు వేరే ఉద్దేశం ఏం లేదు మేడం. ట్రాప్ చేసారు, ట్రాప్ చేసారా అని అంటే ట్రాప్ చేస్తే అమ్మాయిని వాడుకొని వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడే అంత ఉండాలి మాకు. మేము అట్లా లేం మేడం, వాళ్ళు ఎవ్వరు కాల్ చేసినా మేము ఇచ్చే ఆన్సర్. వాళ్ళ అమ్మ కాల్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తున్నారు నాకు ఫోన్ చేయమని, నాకు ఫోన్ చేయమని. మరి అదే వాళ్ళ అమ్మ దగ్గర నా నంబర్ ఉంది మేడం, నాకు చేసి మా అమ్మాయికి ఒకసారి మాట్లాడతా అంటే ఇయ్యనా మేడం. ఎవరు కాల్ కూడా వేయలే మేడం. కాదు హరీష్ గారు, నేను ఒకటి అడుగుతాను. సరే, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మ అడుగుతుంది అని చెప్పి మీ దాకా ఆ సమాచారం వచ్చింది. మరి మీరెందుకు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయికి ఫోన్? నేను అడిగిన అమ్మాయిని, మీరు అడిగిన క్వశ్చన్ నేను అడిగిన. నా దగ్గర నంబర్ ఉంది కదా, మీ అమ్మకి చేస్తే ఏమైతుంది అంటే ఇప్పుడు నేను మా అమ్మకి ఇస్తా, మా అమ్మ నా మీకు రివర్స్ మాట్లాడితే మళ్ళీ ఒకసారి నేను మాట్లాడబుద్ధి కూడా కాదు మా అమ్మతో. ఏముండదు, ఒకసారి ఫోన్ చేసి నా ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకున్నాను, నేనే ఫోన్ చేశాను, ఇలా ఈ మొత్తం ఇప్పుడు మీరు నాకు ఏమైతే చెప్పారో అవన్నీ వాళ్ళ అమ్మతో చెప్పమనండి ఆ అమ్మాయిని. నేను అడిగిన మేడం అమ్మాయిని, అమ్మాయి ఏమంటుంది మా అమ్మ ఒక్కసారి ఫోన్ చేస్తే నేను ఖచ్చితంగా లిఫ్ట్ చేస్తాను, వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా చెప్పింది. లేదు లేదు, మీ తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి, తప్పు చేసింది మీరు. ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నది మీరు. మీ వైపు నుంచి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, ఫోన్ మీరే చెయ్యాలి ఫోన్. వాళ్ళ అమ్మకి ఫోన్ చేయమని చెప్పండి. కాదు హరీష్ గారు, మీరు అమ్మాయి చెప్పిన మాట వాస్తవమే, మీకు చెప్పింది, కానీ మీ సైడ్ నుంచి తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల్ని కాంటాక్ట్ చేసి మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? మేడం మేము చేద్దామని మస్తుంది మేడం మాకు, కానీ వాళ్ళ డాడీ మీరు ఆ వీడియో చూసినాక అర్థమై ఉంటది వాళ్ళ డాడీ ఎట్లా అని ఏందని. సరేనండి, ఇప్పుడు వాళ్ళ డాడీ ఏంటి అనేది తర్వాత విషయం. మీ పరిస్థితి ఏంటి, మీ ఇంట్లో వారు ఒప్పుకున్నారా దీనికి? ఒప్పుకున్నారు మేడం. ఓకే, వారు మీ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాం అనే ప్రయత్నం గానీ అవేం చేయలేదా మేడం? అవి చేద్దామని అనుకున్నాం మేడం. వాళ్ళ డాడీ ఏం చేసిందంటే మేము పెళ్లి చేసుకున్న తర్వాత స్టేషన్ కి వెళ్ళి కాల్ చేపిస్తే వాళ్ళ డాడీ నా బిడ్డ చనిపోయింది, అవసరం లేదు ఇచ్చేసేయండి అని చెప్పిండు. స్టేషన్ కి రాలే ఆ రోజు. సో మేము అక్కడ నుండి వెళ్ళిపోయినాం. మళ్ళీ మరుసటి రోజు ఇక్కడ కౌన్సిలర్లు వాళ్ళు వీళ్ళందరితో మాట్లాడి స్టేషన్ నుండి ఫోన్ చేయించారు మాకు రమ్మని. మళ్ళీ వెళ్ళినాం, వెళ్ళిన తర్వాత మస్తు సేపు మాట్లాడారు. మరి మేడం ముందు రోజు చనిపోయిందని అన్నాడు, తర్వాత రోజు వచ్చి బతిందాడి రమ్మని రమ్మని. అమ్మాయి వెళ్ళలే, వెళ్ళకపోయేసరికి వెళ్ళిపోయారు. మా మమ్మీ డాడీ ఏమన్నారు, ఫోన్ చేస్తే వెళ్ళమ్మా మాట్లాడు అంతేగాని, అంటే ఇట్లా ఇదేమంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మొన్న వచ్చారు మేడం ఇంటికి. ఆ పాప మీద అనుష్ణ కాళ్ళ మీద పడి కూడా ఏడ్చాను మేడం అని చెప్పేసి చెప్పారు ఆయన. మేడం అదే అమ్మాయితో చెప్పి మానంటే నేను దేనికంటే దానికి ఒప్పుకుంటాను మేడం. మా ఇద్దరు మధ్యలో జరిగింది, వాళ్ళ అతనికి ఇట్లా తెలుస్తాయి మేడం. కాదమ్మా, పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అమ్మాయి కాళ్ళ మీద, నేను మా అమ్మాయి కాళ్ళ మీద కూడా పడ్డాను. వాళ్ళ డాడా? అవును మేడం పడ్డారు, నేను చూసిన. అదే మేము అడిగేది. అవును మేడం. మీరు హరీష్ గారు అనుష్ణతో మాట్లాడిస్తారా? అసలు తనేం మాట్లాడుతుంది
మీరు చెప్పేదంతా వాస్తవమా లేదంటే వారి ఫాదర్ చెప్పేది వాస్తవమా అనేది ఒక నిర్ణయానికి రాగలుగుతాం? మేడం ఇప్పుడు అంటే అమ్మాయితో మాట్లాడించడం కష్టం. ఎందుకని? ఎందుకంటే అమ్మాయి మెంట ఇప్పటికీ మెంటల్గా డిస్టర్బ్ అయిపోయింది మేడం. ఓకే, ఇప్పుడు మేము నిన్న మ్యారేజ్ చేసుకున్నాం, ఆమె కూడా ఉంటది కదా మేడం, ఎవరైనా తల్లిదండ్రులు ఉండాలని. సో ఎవరు లేరు, మా మేనమామ వాళ్ళు వచ్చి కాలు కడిగారు, అమ్మాయిని ఒక మంచి బిడ్డ లెక్క చూసుకున్నారు. నిన్ననే మ్యారేజ్ జరిగింది మాకు. రిజిస్ట్రేషన్ ఇంకో 2-3 డేస్ లో అయిపోతుంది. సర్టిఫికేట్ ఇచ్చారు నిన్న గుడిలో. ఓకే, 2-3 డేస్ లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. లేదు, ఇప్పుడు హరీష్ గారు నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. తనని మేము డిస్టర్బ్ చేయటానికో లేకపోతే ఇంకా బాధ పెట్టి ఒక డ్రామాలోకి తీసుకురావటానికో అడగట్లేదు. ఇక్కడ ఆయన కంప్లీట్ గా మురళీకృష్ణ గారి వాదన ఏంటంటే ఆ అమ్మాయిని మాతో అసలు మాట్లాడించడం లేదు, అమ్మాయిని కంప్లీట్ గా కంట్రోల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా చెప్పారు, మీ వర్షన్ మీరు చెప్పారు, లైక్ తను నేను ఇష్టపడితేనే ఇది ఇంతవరకు వచ్చింది, ఇలా ఇలా జరిగింది అనేది ఇప్పుడు ఒక ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇది తన సైడ్ నుంచి మేడం ఇది నా ఇష్టపూర్తిగా నేను చేసుకున్నాను, నేను నన్ను ఎవరు ఏం ట్రాప్ చేసింది కాదు, ఇలా ఇలా జరిగింది అనేది ఒక్క ఆవిడ వాయిస్ కూడా వింటే కంప్లీట్ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానాలు ఉండవు. హలో అనుష్ణ అమ్మ మాట్లాడేది. అమ్మా, మరి మీరు ఇంత తొందరపడి 18 సంవత్సరాల 3 నెలలకి మీరు పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇంట్లో చాలా టార్చర్ చేసింది, అందుకే. ఏం చేశారమ్మా? కొట్టిళ్ళు చాలా, చంపిస్తా అన్నారు, చంపేసేందుకు కూడా ఎన్కాలేదు. అనుష్ణ, ఎవరు ఎవరెవరు కలిసి కొట్టారు మిమ్మల్ని? ఎవరెవరు కలిసి కొట్టారు మిమ్మల్ని? మమ్మీ తమ్ముడు, వాళ్ళిద్దరు కొట్టారు, మమ్మీను తమ్ముడు. తమ్ముడు చంపేసినందుకే వచ్చాడు. చంపేయటానికే వచ్చాడు తమ్ముడు. ఇంట్లో నాన్న కూడా ఉన్నారా వాళ్ళు కొట్టినప్పుడు? లేమ్మా. నాన్నకు తెలుసు అసలు నేను కొట్టినట్టు? తెలవదా? ఇప్పుడు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, ఏమైనా సరే పెళ్లి చేసేసుకోవాలి అనే నిర్ణయానికి రావటానికి కారణం అమ్మను తమ్ముడు పెట్టిన టార్చరే అంటావు? తెలిసినప్పుడు డాడీ, అప్పుడు కూడా నన్ను సేమ్ తమ్ముడు మమ్మీ ఇట్లా చేసిండు, డాడీ అట్లా చేసిండు నన్ను. ఓకే, అంటే నాన్నగారు కూడా కొట్టారు. మళ్ళీ అప్పుడు కూడా నన్ను చంపేస్తా అని అన్నాడు డైరెక్ట్. అప్పుడే చంపేసినందుకు కూడా డాడీ కూడా వెనకాలేదు. తర్వాత మళ్ళీ తెలిసింది. కాదమ్మా అనుష్ణ, ఒక మాట, ఇప్పుడు ఫస్ట్ తెలిసినప్పుడు డాడీ బాగా గొడవ చేశారు. గొడవ చేసినప్పుడు నిన్నేమన్నా గుడికి అది తీసుకుని వెళ్ళారా? వెళ్ళి గుడిలో ప్రమాణాలు చేయించుకున్నారా? ఏం గుడి అది? శివాలయంలో. ఏమని ఏం చెప్పమన్నారు అప్పుడు నిన్ను? అతనితో మాట్లాడను అని. అతనితో మాట్లాడను అని నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసావు, పేపర్ కూడా రాసావంట కదా. మరి అప్పుడు నువ్వు అది ఇష్టపూర్వకంగా రాసావా, లేకపోతే అప్పుడు ఆ క్షణంలో తప్పించుకుందామని రాసావా? అంటే తప్పించుకోవడం కాదు మ్యామ్, ఆ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయకపోయినా అందుకే రాసినా. అందుకే రాసావు అంతేగాని ఇష్టపూర్వకంగా అయితే రాయలా నువ్వు? లేదు. నీకైతే ఇష్టం, హరీష్ మీద ఇంట్రెస్ట్ ఉంది నీకు, ఆ క్షణానికి తప్పించుకోవాలి కాబట్టి అలా రాసి అందులోంచి బయటపడిపోయావు, అంతేనా? అంటే ఆ సిచ్యువేషన్ ఒక్కటి సొల్యూషన్ కాబట్టి నేను ఆ సొల్యూషన్ తీసుకున్నా. మరి నేను మళ్ళీ తీసేసిన ప్రామిస్. ఆ ప్రామిస్ తీసేసావు. మరి నీకు అప్పుడు బాధ అనిపించలేదా ప్రామిస్ తీసేయటం? అంటే నాన్న కూడా ఒట్టేయించుకున్నాడంట కదా నీ మీద, నీతోని నేను చనిపోయినంత ఒట్టు అని వేయించుకున్నారంట కదా నాన్న. కాదు తల్లి, ఒట్టు అయితే అలా చెప్పి చేసావా లేదా? ఒట్టు వేసావు. సరే, వేసిన తర్వాత మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచి నిన్ను నాన్న ఎలా పెంచారు? నిన్ను బాగా చూసుకున్నారా నాన్న నిన్ను?
మరి బాగా అంటే ఏం చేసేవా, ఎలా చూసుకునేవాళ్ళు అంటే అనుష్ణ ఇక్కడ ఒకటి, ఆయన ఇష్టంతో పాటు మీకేమైనా కట్టుబాట్లు లేకపోతే ఫ్రీడమ్ లేకుండా పెంచారా, లేదు మీ ఇష్ట ప్రకారమే మీరు పెరిగారా? నువ్వు ఎప్పుడన్నా ప్రయత్నం చేసావా నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏంటిది అని? నేను అడిగినా మ్యామ్, కానీ దాన్ని ఎట్లా అంటే డాడీకి నచ్చిన విధంగా మార్చుకోవడానికి అట్లా మాట్లాడేవాడు. నువ్వు వేసుకునే బట్టల విషయంలో కూడా ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉండేవా, నేను చెప్పినయే వేసుకోవాలి, నేను చెప్పినట్టే వేసుకోవాలి అని? మరి ఇట్లా అమ్మాయిలు లవ్ అఫైర్లు ఇట్లా ఇష్టపడటాలు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవటాలు, ఇట్లాంటి విషయాల గురించి ఏమైనా మాట్లాడుతుండేవాళ్ళ ఇంట్లో? ఇంట్లో అక్క మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్, అట్లా వేసుకోవద్దు నువ్వు కూడా అనుకుంటా మాట్లాడారు. అక్క ఎవరు? పెద్దమ్మ వాళ్ళ కూతురు. పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఆ అమ్మాయి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ పెళ్ళప్పుడు నీ వయసు ఎంత? నేనప్పుడు 9th or 8th. అలా పెళ్లి చేసుకుంది కాబట్టి నాన్న నిన్ను చాలా చాలా జాగ్రత్తగా కట్టడిగా చేసి జాగ్రత్తగా కాపాడుకోవాలి అన్నట్లు నాన్న బిహేవ్ చేసేవాళ్ళు నీతోటి, అంతేనా? అది నీకు నచ్చేది కాదు. మరి నువ్వు ఎప్పుడన్నా చెప్పడానికి ప్రయత్నం చేసావా, అక్క చేసింది కదా అని నేను ఎందుకు చేస్తాను, నాకెందుకు ఇంత రిస్ట్రిక్షన్స్ అని ఎప్పుడన్నా చెప్పడానికి ప్రయత్నం చేసావా? కాదు అనుష్ణ, నీకు హరీష్ తో అసలు ఎలా పరిచయం, ఎప్పుడు పరిచయం ఏర్పడింది, నువ్వు ఇష్టపడటానికి మెయిన్ రీజన్ ఏంటి? అతను సేమ్ ఇష్టపడడానికి మెయిన్ రీజన్ అంటే నన్ను అర్థం చేసుకోవడం. మళ్ళీ ఏ సిచ్యువేషన్ అయినా ఆలోచించి తీసుకోవడం, మంచి చూసుకోవడం. మంచి చూసుకోవడం అంటే అమ్మా? అంటే సెక్యూర్ గా. అదే నాన్న, అంటే నీకెందుకు ఆ ఫీలింగ్ వచ్చింది అంటే ఏదైనా ఒకటి రెండు ఎగ్జామ్ ఫ్యామిలీలో కొన్ని సిచ్యువేషన్స్ తను చెప్తున్నప్పుడు నాకు అట్లా సెక్యూరిటీ నాకు కనిపించింది. వాళ్ళ ఫ్యామిలీలో జరిగేది చెప్పినప్పుడా? అంటే ఏదైనా ఒక్కటి చెప్పగలవమ్మా? లేదు మ్యామ్. ఓకే, మరి నువ్వు ఈ నిర్ణయం తీసుకుంటే నాన్న ఏం బాధపడతారు, అమ్మ ఏం బాధపడతదో ఏంటో అనే ఒక్క ఆలోచన ఎప్పుడు రాలేదమ్మా నీకు? ఫస్ట్ టైం తెలిసినప్పుడు చెప్పిన తన గురించి కొంచెమన్నా తెలుసుకోవాలి కదా మ్యామ్, అసలు మంచోడేనా కాదా, అసలు ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు అని. తను తన గురించి ఏం తెలుసుకోండి, వాళ్ళు ఏది పడితే అది అనడం కరెక్ట్ కాదు కదా మ్యామ్. ఏ పర్సన్ మీద ఏ పర్సన్ అయినా వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాతనే ఒక మాట అనడం కరెక్ట్, తెలియక ముందు అనడం అది చాలా పెద్ద తప్పు కదా. సో వాళ్ళు తెలియక ముందే తనని చాలా తిట్టిల్లు, కాలేజ్ కూడా తిట్టిల్లు వాళ్ళ పేరెంట్స్ మీదకి, అయినా తను సైలెంట్ గానే ఉండిపోయిండు. ఎందుకంటే మళ్ళీ నేనేమన్నా అంటే నా మీద ఎఫెక్ట్ పడుతుంది కావచ్చు. అయితే అలా చేశారు కాబట్టి ఇంకా వాళ్ళు ఏమి మార్చుకోరు వాళ్ళ పద్ధతి అని మీరు ఈ నిర్ణయం తీసేసుకున్నారు, అంతేనమ్మా? అంతేగాని ఇప్పుడు నేను ఈ పని చేస్తే, నేను ఇలా ఈ పెళ్లి చేసేసుకుంటే వాళ్ళు బాధపడతారని గాని మరి ఏంటి, మరి నన్ను ఇన్ని రోజులు కని పెంచి మీ డాడీ క్యారెక్టర్ తెలుసు అంటే ఏం చేస్తారు అనుకున్నావు డాడీ? మళ్ళీ తెలిసింది అనుకో మమ్మల్ని, ఒక్క క్షణం కూడా ఉండదు. కానీ మరి ఆయన ఒక మాట అన్నారు కదా, 4 సంవత్సరాలు నువ్వు ఆగుబిడ్డ, చదువుకో చక్కగా, తర్వాత పెళ్లి చేసుకుందు గాని. అంటే నేను ఎప్పుడు ఆగేదాన్ని మ్యామ్, మాట్లాడకుండానే నేను ఉండేదాన్ని. కానీ నాతో అనలే మ్యామ్. ఏమన్నారు మరి? అతను వద్దు, నేను నువ్వు ఇప్పుడు చదువుకో, చదువుకున్న తర్వాత నేనే మంచి వాళ్ళని చూసి మ్యారేజ్ చేస్తాను. అంటే అతని మీద వాళ్ళకి పూర్తిగా హరీష్ మీద నెగిటివ్ ఒపీనియన్ ఉందని నీకు అర్థమైంది, అందుకే నువ్వు ఇంత ఈ నిర్ణయం తీసుకున్నావు అనమాట. కాదు అనుష్ణ, మీరు బయటకు వచ్చేసిన తర్వాత నాన్నగారు ఫ్లెక్సీ ఒకటి కట్టడం జరిగింది, చూసారా అది? చూశాను. ఏమనిపించింది? ఇష్టం లేదని అనిపించింది ఫస్ట్. లేదు లేదు, అది ఎక్కువ ఇష్టపడితే కూడా ఇలాంటి పరిణామాలే చూస్తారు. నా మీద ఎక్కువ ఇష్టం ఉందని పెట్టింది కావచ్చు మ్యామ్, కానీ నా క్యారెక్టర్ అంతా తీసేది కదా మ్యామ్.
నేను ఇందులో ఒక రాంగ్ థింగ్ చేసిన కావచ్చు, నేను మ్యారేజ్ చేసుకుని, కానీ ప్రతి విషయంలో తన మాట నేను విన్నానా లేదా అడిగాను. అదే చెప్పారు ఆయన కూడా, ఫస్ట్ నుంచి ఇలానే నా మాటే వినిందనే చెప్పారు ఆయన కూడా. ఒక్క మాట విన్నాను అనుకో మ్యామ్, నేను అసలు ఏం చేయకపోదు మ్యామ్, ఇంత దూరం కూడా రాకపోయేది. మళ్ళీ అన్న అసలు చదువుకునే స్టడీ కూడా స్పాయిల్ చేసింది మ్యామ్. బ్యానర్ పెట్టి అందులో నా కాలేజ్ నేమ్ నా ఇయర్, అసలు నేను చదువుకోవడానికి వెళ్తే వాళ్ళు ఎట్లా అంటారు, అంత వాళ్ళ కాలేజ్ నేమ్ బ్యాడ్ అయిపోయింది. అంత ఇష్టంగా చేసింది అనుకుంటే ఆ కాలేజ్ నేమ్ ఎందుకు మ్యామ్ అంత మెన్షన్ చేయడం? ఇప్పుడు కాలేజ్ సైడ్ నుంచి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? వాళ్ళు ఏమన్నారు అంటే పేరెంట్స్ తీసుకొని రండి అని అనుకుంటా అంటున్నారు. అంటున్నారా? మరి ఇప్పుడు పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా నాకు సర్టిఫికేట్స్ ఏమి ఉన్నాయి మేము ఏమి ఇయ్యము అనుకుంటా అంటున్నారు. ఫస్ట్ అక్కడ వాళ్ళు చదివిస్తా అంటే సరే చదువుకొని మంచిగా చదువుకుంటే చాలు, మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నారు మేము పోలీస్ స్టేషన్ లో. మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మేము సర్టిఫికేట్స్ ఇయ్యం, ఏమేం ఎట్లా చదువుకుంటారో చదువుకొని అనుకుంటా అంటున్నారు. అంటే సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఏమున్నాయి అనుష్న? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే 10th ఇంటర్ వాళ్ళ దగ్గరే ఉంటాయి, కాలేజ్ ఐడి, ఆధార్ కార్డ్ అనేది ఒక నెంబర్ ఉంటే నువ్వు ఎక్కడైనా తీసుకోవచ్చు. తీసుకోవచ్చు కానీ బ్యాంక్ బుక్ అవన్నీ నెంబర్ అన్ని అప్డేట్ చేయాలి. అవి అవి పెద్ద కష్టం కాదు అనుష్న. ఇప్పుడు ఫైనల్ గా నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నేను ఇప్పుడు నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు నీ లైఫ్ లో, అది రైటా రాంగా అనేది కాలం నిర్ణయిస్తుంది. నువ్వు ఒక స్టెప్ తీసుకున్నావు, అది కంప్లీట్ గా నీ ఇష్ట ప్రకారమే తీసుకున్నావు అనేది ఇప్పుడు నీ మాటల ద్వారా మాకు అర్థమవుతుంది. ఫ్యూచర్ లో ఇప్పుడు నాన్నగారు గానీ లేకపోతే అమ్మగారు గానీ నీ నిన్ను మళ్ళీ కాంటాక్ట్ అయితే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? లేదంటే నువ్వు కాదు, నాన్నగారు ఏం చెప్తున్నారంటే ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ చేసుకున్నారు పోలీస్ స్టేషన్ కి ముందే, మళ్ళీ మళ్ళీ మొన్న కూడా మ్యారేజ్ చేసుకొని స్టేటస్ లో పెట్టడం జరిగింది. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు అనేది ఒకటి అడిగారు, ఇది నిజమేనా? 2 సార్లు పెళ్లి చేసుకున్నారా? రెండోసారి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అమ్మా? అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక్కటే కొడుకు మ్యామ్, నా కొడుకు పెళ్లి నేను చేయాలని అనుకున్నా, కానీ మీరు ఇట్లా జరిగింది, వాళ్ళు చాలా పందుల దగ్గరికి వెళ్ళి అడగారు మ్యామ్ ఇట్లా చేసుకోవచ్చా చేసుకోవచ్చా అని, అప్పుడే వాళ్ళు ఆ డిసిజన్ తీసుకున్నారు చేసుకోవచ్చు అని. ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకునే విషయం హరీష్ వాళ్ళ ఇంట్లో కూడా తెలియదా? లేదు మ్యామ్, తెలియదు. అసలు నేను చనిపోదామని అన్నా మ్యామ్. అసలు ఇది కూడా అనలే, మ్యారేజ్ కూడా అనలే, ఇద్దరం వెళ్ళిపోదాం చనిపోదాం వద్దు అనుకుంటా, కానీ మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆలోచించి ఆలోచించి ఆ డిసిజన్ వచ్చింది. వెళ్ళి చేసుకున్నారు? మీకు ఎవరున్నారు మరి అప్పుడు తోడు? ఎవరు లేరు మ్యామ్. మీ ఇద్దరే చేసుకున్నారు? చేసుకుని డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళారు? ఓకే. ఆ తర్వాత మీ అమ్మ వాళ్ళు మీ హరీష్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి తనని వాళ్ళకి కాల్ చేసుకోమని తనకి చెప్పిండు, నన్ను నెంబర్ అడిగారు. నేను చెప్పాను, చెప్పినప్పుడు డాడీ కాల్ చేస్తే నాకు తన గురించి తెలియదు తను అనిపింది అనుకుంటే అన్నారు. రాలేదు పోలీస్ స్టేషన్? రాలేదు. రైట్ రైట్. మీ ఇద్దరు కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. మీరు సమాజానికి మీరు ఏమి? మ్యామ్ ఒక్కటే మ్యామ్, నేను ఇప్పుడు చదువుకొని ఒక జాబ్ తెచ్చుకొని మేమిద్దరం సెటిల్ అయి ఉన్నాం అనుకో మ్యామ్, ఇవన్నీ మాటలు అన్ని రివర్స్ అయిపోతాయి మ్యామ్. నేను అదే చెప్పబోతున్నానమ్మా మీకు. మీరు ఇప్పుడు మీరు మీరు చేయాల్సింది ఏంటి అంటే, అతనితోటి ఏదన్నా కొంచెం ఇబ్బంది ఉన్నా, నీతోటి అతనికి ఇబ్బంది ఉన్నా, మీ ఇద్దరు కలిసి బతికి చదువుకుని, చదువు ఆపేసి కాదు, చదువుకుని మిమ్మల్ని మీరు నిరూపించుకున్న రోజున మీరు చేసుకున్న పెళ్లి కరెక్ట్ అని చెప్పి సమాజం కూడా ఒప్పుకుంటది. ఆ దానికి మీరు ప్రయత్నం చెయ్యండి. అంతేగాని ఇప్పుడు ఎన్నో పెళ్లిళ్ళు చూస్తున్నాము మనం, ఇట్లా మేజర్ అవ్వగానే పెళ్లిళ్ళు చేసుకుని 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఒక్కసారి కూడా 4 ఇయర్స్ తర్వాతనే మంచిగా ఇద్దరు సెటిల్ అవుతాం, నాకు కూడా జాబ్ వస్తుంది, నువ్వు కూడా ఒక ఒక హై ప్యాకేజ్ తోటి ఉంటావు, అప్పుడు
ఇద్దరిని అడిగితే ఎవరైనా పక్క ఒప్పుకుంటారని మేము అనుకున్నాం మ్యామ్. కానీ మధ్యలో ఇవన్నీ డిస్టర్బెన్స్ అయ్యేసరికి ఇట్లా అయిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఇది ఇష్టం ఉండదు అని తెలిసి కూడా మీరు ఆ విధంగా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బెదిరించేటట్లు కొట్టేటట్లు దాకా మీరు తెచ్చుకోకుండా ఉంటే బాగుండేదమ్మా. ఇది ఒక తొందరపాటు నిర్ణయము అనే ఒక అభిప్రాయాన్ని మట్టుకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కలిగించొద్దు దయచేసి. ఇప్పుడు అది మీ చేతుల్లోనే ఉంది, మీ ఇద్దరు చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీ నాన్న గాని మీ అమ్మ గాని మీ తమ్ముడు గాని మీ జోలికి రారు, మీ జీవితాల జోలికి రారు. వాళ్ళు బాధపడతారా, వాళ్ళు బాధపడతారా, కష్టపెట్టుకుంటారా, వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారా, నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు, నేను ఇలా పెంచి ఉండాల్సింది కాదు అని వాళ్ళు బాధపడతారా, ఏమవుతారు అనేది వేరే విషయం. వాళ్ళైతే మీ జోలికి రారు. ఇప్పుడు ఇప్పుడు టాస్క్ అంతా మీ మీద ఉంది, మీ ఇద్దరి మీద ఉంది. మీ ఇద్దరు మీ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా మలుచుకుంటారు, జాగ్రత్తగా చదువుకుంటారు, ఏదైనా ఒక సమస్య వస్తే గనక సమస్యను పరిష్కారం చేసుకోవటానికి అహంకారాలు అహంభావాలు పోకుండా ఉంటారు అనేది మీ చేతుల్లో ఉంది. మీరు వెళ్ళి అడగండి అమ్మా, మ్యారేజ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించి మీరు అడగండి, ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకోకపోతే అప్పుడు ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, మనం దానికి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తాము. మీ అమ్మ మాట్లాడాలనుకుంటున్నాను అని నీ ఫ్రెండ్స్ ద్వారా కాల్ చేయిస్తుందంట కదా, ఒకసారి నువ్వు కొంచెం కుదుట పడిన తర్వాత అయినా సరే మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడడం కరెక్ట్, మాట్లాడు. ఎందుకంటే ఈగోకి పోవద్దు ఇక్కడ. నువ్వు తల్లిదండ్రులతోటి ఈగోకి వెళ్ళావు అంటే రేపు నీ హరీష్తో కూడా ఈగోకి వెళ్తావు, హరీష్ కూడా అంతే. ఇప్పుడు ఇంకెవరితోన్నా ఈగోకి వెళ్ళాడంటే నీతో కూడా ఈగోకి వస్తాడు. అసలు సమస్యలన్నీ వచ్చేది ఈగోస్తోనే వస్తాయి. ఆ ఈగో అక్కర్లేదు మీకు, తప్పవనివ్వండి ఒప్పవనివ్వండి, కాసేపు ఒక వర్షంలాగా మీరు భరించండి వాళ్ళు తిట్టినా సరే. కానీ మీరు మాట్లాడడం, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది, మీరు మాట్లాడండి. వాళ్ళే మాట్లాడాలి అని అనుకోవటం మాట్లాడడానికి ప్రాబ్లం కాదు మ్యామ్, కానీ వాళ్ళు ఏమంటారంటే తీసేసా నేను చదివించుకుంటాను. అననివ్వండి అమ్మా, అననివ్వు. వాళ్ళు అప్పుడు ఆన్సర్ ఏం చెప్పలేను, లేదు నేను రాను అని చెప్పాలమ్మా, రానని చెప్తా. కానీ అదే పదే పదే అననివ్వు. ఒకసారి వింటావు, రెండు సార్లు వింటావు, మూడు సార్లు వింటావు. నేను అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, నేను నా చావైనా బతికైనా అతనితోనే అనే మాట నువ్వు నాకు అతని మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి చూడు. లేదు ఒకవేళ ఇన్ కేసు అతను నన్ను బాధ పెడితే, నన్ను ఇబ్బంది పెడితే, నన్ను కష్టపెడితే, నేను అతనితో ఉండలేను అనుకున్నప్పుడు నేను మీ దగ్గరికే వస్తాను, అప్పుడు నన్ను అంగీకరించండి అని చెప్పేసి ఒక ఇప్పుడు ఏదైనా మీరు సామరస్యంగా చెప్పుకోవాల్సిన పరిస్థితిలో మీరు ఉన్నారు. ఇవాళ మీరు ఒక రకంగా సమాజానికి ఎదురీదారు, ఎదురీదినప్పుడు ఎదురీదటానికి కారణాలు ఏంటో చెప్పారు. నేను వాటిని ఏమి మంచి పని కాదు అని నేను అనట్లేదు. ఈ పని చేసినప్పుడు మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి మంచి పరిణామాలు ఉంటాయి, చెడు పరిణామాలు ఉంటాయి. మనం దాన్ని బట్టి దీన్నే కాన్సిక్వెన్సెస్ అంటారు. ఈ కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఫేస్ చేయగలగాలి. అనుష్ణ, నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ మీకు. యాక్చువల్లీ మీ కుటుంబ పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే వేరే ఏ పరిస్థితుల వల్ల అయినా సరే, మీరు ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు మీ సైడ్ వర్షన్, లేదా అసలు మీ సైడ్ వర్షన్ వినటానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు, సిద్ధంగా లేరు వాళ్ళు. సిద్ధంగా లేరు వాళ్ళు, సిద్ధంగా లేరు అని చెప్పేసి మీరు ఇక చెప్పటం వేస్ట్ వీళ్ళకి, లేకపోతే మనం కన్విన్స్ చేయలేము అనే ఒక స్టేట్ ఆఫ్ మైండ్కి మీరు ఆల్రెడీ వచ్చేసారు. మీరు కూడా గట్టిగా మాట్లాడలేదు. ఇప్పుడు మీ సైడ్ నుంచి మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని అనుష్ణ, ఇది ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అమ్మతో కూడా ఒకసారి మాట్లాడే. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ఇంకా అదే ధోరణిలో ఉండి అదే మాటలు మాట్లాడుతూ ఉంటే జస్ట్ వినండి, విని వదిలేసేయండి. అట్లీస్ట్ మీరు ఆవేశంతో మాట్లాడితే ఉపయోగం లేదు. వాళ్ళని కూడా కన్విన్స్ చేసుకోండి. మీకు ఇట్లాంటి సందర్భాలు ఇంకొక మూడు నాలుగు వస్తాయి. ఆ వచ్చినప్పుడు మీరు ఎంత వైజ్గా మాట్లాడతారు, ఎంత విజ్డమ్ చూపిస్తారు అనేది మీ మీద, మీ భవిష్యత్తు మీద మీకు ఒక కమాండ్ వస్తుంది. లేదు అంటే ఈ పెళ్లి చేసుకోవడం ఎంత ఆవేశంగా చేసుకున్నాము, ఎంత అవసరమని అనుకుని చేసుకున్నాము, ఎంత త్వరగా చేసుకున్నాము అంటే త్వరగా అని ఎందుకు అనాల్సి వస్తుందంటే నీకు 18 సంవత్సరాలు 3 నెలలు, అతనికి 21 సంవత్సరం 4 నెలలు.
మరి ఇంత బోర్డర్ లైన్ లో మీరు చేసుకున్నారు అంటే, మీరు బోర్డర్ లైన్ లో ఆలోచిస్తున్నారు అంటే అటైనా వెళతారు ఇటైనా వస్తారు. అందుకోసం ఏంటంటే మీకు ఇప్పుడు కావాల్సింది కొంచెం స్థిమితంగా ఆలోచించడం రావాలి, కొంచెం పరిస్థితులని బట్టి వెళ్ళడం రావాలి మీకు. అది మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. అనుష్ణ ఓకేనమ్మా? ఓకే. మీకు అసలు టోటల్ సినారియోలో ఈ కేసులో మీకేమనిపించింది అసలు? ఒకటండి, ఇవాళ ఆడపిల్లని మేము ప్రేమగా పెంచుకుంటున్నాము ప్రేమగా పెంచుకుంటున్నాము అనే ధోరణిలో ఎక్కువ వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, కండిషన్స్ పెడుతున్నారు. నాన్న పెత్తనం చేస్తాడు, అమ్మ పెత్తనం చేస్తుంది, తనకంటే చిన్నవాడైన తమ్ముడు కూడా నా మీద పెత్తనం చేస్తాడు, చంపటం వరకు వచ్చాడు అన్నాడు అంటే ఎంత ధీమా ఉంటే అనగలుగుతాడు? ఎంత పురుషాధిక్యత కనిపిస్తుంది ఇక్కడ మనకి? కనిపించకుండా కనిపించకుండా ప్రేమ మాటను పురుషాధిక్యత కనిపిస్తుంది, నిర్బంధం కనిపిస్తుంది. నిర్బంధాన్ని ఎవ్వరూ ఇష్టపడరు. ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు కూడా అసలు నేను చనిపోదాం అనుకున్నాను అని చెప్పేసి చెప్తోంది అమ్మాయి. అసలు తల్లిదండ్రుల ఉద్దేశాలకు చెప్తున్నాను నేను. తల్లిదండ్రులు ఇలా ఆలోచిస్తారు, ఆలోచించేసేసి ఇంకా వాళ్ళ మీద నిర్బంధం పెడతారు. మీరు ఎంత నిర్బంధం పెట్టాము, నిర్బంధం ద్వారానే వాళ్ళ మనసులు మారుస్తాము అనుకుంటారో దానంత అవివేకం ఇంకొకటి లేదు. అసలు ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది తల్లిదండ్రులే. అందుకని ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆలోచించాల్సింది ఏంటి అంటే, మీ తల్లిదండ్రులు మీతో ఎలా ప్రవర్తించారు అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? మీరు నిర్బంధాలు పెట్టడము, ఒట్లేయించుకోవటాలు, కాగితాలు రాసుకోవటాలు, అమ్మ ఏం చెప్పింది సింపుల్గా ఒట్టు తీసి కట్టు మీద పెట్టాను అని చెప్పింది, అయిపోయింది కదా. అవి కాదు కావాల్సింది. మీరు కొట్టడము, తిట్టడము, హింసించటము, మీరు బలవంతంగా వాడు వెదవా వెదవా అని చెప్తూ ఉంటే ఈ అమ్మాయికి మనసులో వాడు మంచోడు వాడు మంచోడు వాడు మంచోడు అని పడుతుంది. మీరేమనుకుంటున్నారు? మీ అధీనంలో ఉంచుకోవాలని మీరు అనుకుంటున్నారు. మీ అధీనంలో నిర్బంధాలు ఉన్నాయి, మీ అధీనంలో ఇలా పట్టుకోవాలనేది ఉంది. అతని అధీనంలో ఎంతో కొంత ఆ అమ్మాయిని దక్కించుకోవాలి అనే ఆరాటంలో అబద్ధాలు ఉంటాయి, అక్కడ మెచ్చుకోళ్ళు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోటాలు ఉంటాయి. అలాగే నీకు నేను పూర్తి స్వేచ్ఛిస్తాను, ఇప్పుడు అతను అదే కదా అన్నాడు, నేను చదివిస్తాను. ఇక్కడ ఈ తల్లిదండ్రులు పూర్తి ప్రేమను అందిస్తే గనక వీళ్ళకి ఏ వయసులో జరగవలసినవి ఆ వయసులో జరుగుతాయి. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. ఇందాక ఫస్ట్లో మనం మాట్లాడుకున్నట్టు పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఆ అమ్మాయికి లవర్ ఉన్నాడు, ఈ అబ్బాయికి లవర్ ఉంది అనే ఒక అభిప్రాయాలు అనే సమాచారం వీళ్ళకి తెలుస్తూ చూసారా, అది ఏంటో కావాలి అనిపిస్తుంది. దాని నుంచి వీళ్ళు బయటపడగలగాలి ఫస్ట్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఆ బయటపడటం ఎలా జరుగుతుంది అంటే వీళ్ళు వాళ్ళు ప్రస్తుతం ఉన్న స్థితి వాళ్ళకి బాగా కంఫర్టబుల్గా ఉండాలి. ఉంటే రాబోయేది చాలా స్వీట్గా ఉంటుంది అనే దాని మీదకి వీళ్ళ మనసు వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడే వాళ్ళు స్వీట్నెస్ ఉందనుకోండి, ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తానన్నారు, ఎలానివ్వాలి? అసలు మా నాన్న నన్ను ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు అని అన్నది అంటే ఎందుకు ఆయన అంత చేశాడు పాపం? వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగా చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు, అదే ఇప్పుడు కొంప ముంచింది ఆయనకి. అందుకని ఇవన్నీ మాట్లాడుకుంటూ వెళ్తూ చాలా విషయాలు ఉంటాయి వీటిల్లో. ఇది ఇదంతా ఏంటి అంటే ఏ పిల్లలైనా సరే బాల్యాన్ని బాల్యంలాగా అనుభవించగలగాలి. చదువుకునే రోజుల్లో చదువులో సంతోషంగా చదవగలగాలి. ఆ తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయబోతాను, ఏ ఉద్యోగం చేయబోతాను అనే దగ్గర ఒక ఆశ ఉండాలి. ఇదంతా పాజిటివ్గా వెళ్తూ ఉన్నంతసేపు అంతా బాగానే ఉంటుంది. ఎక్కడైతే బాల్యం చాలా దుర్భరంగా ఉండటం, భవిష్యత్తు ప్రజెంట్ ఏమో చాలా రిస్ట్రిక్షన్స్, బాధలు ఉండటం, కండిషన్స్ ఇవన్నీ ఉండటం, అలాగే భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉండటం, ఒక హోప్ లేకపోవటం, ఆ హోప్ని తల్లిదండ్రులు ఇవ్వాలి, చుట్టూ సమాజం ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.